కొండరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్ఐ సుష్మితను పర్మిషన్ అడగ్గా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో నేడు సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కానిస్టేబుల్ రాజు 20,000 లంచం డబ్బులు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. దీంతో ఎస్ఐ సుష్మిత కానిస్టేబుల్ రాజులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ రాజు పరారీలో ఉన్నాడని ఏసీపీ డీఎస్పీ భద్రయ్య మీడియాకు వెల్లడించారు.